వైఎస్ జగన్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో అనూహ్య విజయం నూట యాభై ఒక్క అసెంబ్లీ సీట్లు ఇరవై రెండు లోక్సభ సీట్లు సాధించి చరిత్ర క్రియేట్ చేసిన జగన్కు అపూర్వ విజయం దక్కడం వెనుక ఎంతో కష్టం దాగి ఉంది అందులో ప్రధానంగా అధికారానికి దగ్గర చేసింది ఆయన పాదయాత్ర తన తండ్రి సమాధి దగ్గర సరిగ్గా నాలుగేళ్ల క్రితం వేసిన తొలి అడుగు అధికారపీఠం పైన కూర్చోబెట్టే వరకు సాగింది ఇడుపులపాయలో వైఎస్ఆర్ సమాధి వద్ద రెండు వేల పదిహేడు నవంబర్ ఆరున పాదయాత్ర ప్రారంభమైంది నూట ముప్పై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు రెండు వందల ముప్పై ఒక్క మండలాలు రెండు వేల ఐదు వందల పదహారు గ్రామాల మీదుగా పాదయాత్ర నిర్వహించారు మూడు వందల నలభై ఒక్క రోజుల పాటు మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల మేర యాత్ర సాగింది ప్రతికూల వాతావరణంలోనూ సడలనయ్యక పాదయాత్ర కొనసాగించారు ఆ సమయంలోనే నేను విన్నాను నేను ఉన్నాను అంటూ భరోసా కల్పించారు రాష్ట్రంలో పదమూడు జిల్లాలను దాటుకుంటూ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో రెండు వేల పంతొమ్మిది జనవరి తొమ్మిదవ తేదీన ముగిసింది పాదయాత్ర సమయంలోనూ ఆ తర్వాత అభ్యర్థుల ఎంపిక ఎన్నికల ప్రచారంలోనూ ప్రశాంత్ కిషోర్తో పాటుగా ఆయన టీం జగన్కు తోడ్పాటు అందించింది క్షేత్రస్థాయి అంశాలపైన సర్వేలు చేసి నివేదికలు అందించారు ఆ పాదయాత్ర సమయంలో తాను విన్న ప్రజల సమస్యల పరిష్కారమే మేనిఫెస్టోగా మారింది జగన్ నిర్ణయించిన సంక్షేమ పాలనకు అక్కడే పునాదులు పడ్డాయి పాదయాత్రలో ఇచ్చిన హామీలే ఎన్నికల వాగ్దానాలుగా మార్చారు వాటిని మేనిఫెస్టోలో చేర్చి అదే తమకు దిక్సూచిగా పేర్కొన్నారు అమ్మఒడి ఆరోగ్యశ్రీ మహిళా సాధికారిత విద్యా దీవెన ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ఇలాంటి కార్యక్రమాలు పాదయాత్ర సమయంలో రూపొందించినవే ప్రతి గ్రామంలో సచివాలయం ప్రతి వార్డులో సచివాలయం అందుబాటులోకి తెచ్చారు రాష్ట్ర చరిత్రలో తన తండ్రి వైఎస్ఆర్ చేసిన పాదయాత్ర తరువాత జగన్ నిర్వహించిన పాదయాత్ర సైలెంట్ రాజకీయ విప్లవానికి కారణమైంది అందరి అంచనాలు అధికార టిడిపి ధీమాను తలకిందులు చేస్తూ అధికారం సాధించి పెట్టింది ఈ పాదయాత్రే ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి ప్రజా సంకల్ప యాత్ర రాజకీయంగా సృష్టించిన సంచలనాలు అన్ని ఇన్ని కావు రాష్ట్ర చరిత్రలోనే చారిత్రాత్మక విజయాన్ని వైఎస్ జగన్ మేనిఫెస్టోను భగవద్గీత బైబుల్ ఖురాన్ గా భావిస్తానని తొలి రోజే ప్రకటించిన జగన్ అందులో పేర్కొన్న నవరత్నాలు అమలుకు అనుగుణంగా చర్యలు ప్రారంభించారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు నామినేటెడ్ పదవుల్లో యాభై శాతం అవకాశం కల్పిస్తూ చట్టం చేశారు అన్ని కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు అక్టోబర్ ఇరవై ఐదవ తేదీన జిల్లాలో రెండు వందల తొంభై నాలుగవ రోజు యాత్ర పూర్తి చేసుకున్న జగన్ హైదరాబాద్ వచ్చేందుకు విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకోగా అక్కడి విఐపి లాంజ్లో ఆయన హత్య ప్రయత్నం జరిగింది దీంతో ప్రజాసంకల్ప యాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది పదిహేడు రోజుల విరామం తర్వాత నవంబర్ పన్నెండవ తేదీన యాత్ర తిరిగి మొదలైంది పాదయాత్ర సమయంలోనే నియోజకవర్గాలలో పార్టీ పరిస్థితులను అంచనా వేశారు పాదయాత్ర సమయంలో తనకు వైద్యుడిగా సేవలందించిన డాక్టర్ గురుమూర్తిని తిరుపతి ఎంపీని చేశారు పాదయాత్రలోనే తన ఎన్నికల అభ్యర్థులను పలువురిని ప్రకటించారు టికెట్లు ఇవ్వలేని వారికి వారి నియోజకవర్గాల్లోనే ప్రజల సమక్షంలోనే భవిష్యత్తు పైన హామీ ఇచ్చారు తాను సీఎం అయిన తరువాత ఎంపిక చేసిన కేబినెట్లో పక్కా సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇచ్చారు ఐదుగురిని డిప్యూటీ సీఎంలుగా నియమించారు ఇక అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లు పూర్తయింది సంక్షేమం పేరుతో చెప్పినవి అమలు చేస్తున్నా రాష్ట్రంలో అభివృద్ధి మాత్రం ముందుకు సాగడం లేదనేది జగన్ పాలన పైన ప్రధాన విమర్శ ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది అయినా ఇంకా రెండున్నరేళ్ల సమయంలో అన్ని చక్కదిద్దుకుంటూ ముందుకు వెళ్తామని వైసీపీ నేతలు చెబుతున్నారు ప్రతిపక్షాలను పూర్తిగా ఆత్మరక్షణలోకి నెట్టేసే వ్యూహాలను అమలు చేస్తున్నారు ఇప్పటి నుంచే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల టార్గెట్గా అడుగులు వేస్తున్నారు ఇక జగన్ పాదయాత్ర నాలుగేళ్లు పూర్తవుతున్న సమయంలో వైసీపీ శ్రేణులు దీనిని సెలబ్రేట్ చేసుకునేందుకు సిద్ధమయ్యారు